Y dale. గణేష్ నిమజ్జనోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మనం ఆ విజువల్స్ లైవ్ ద్వారా చూస్తున్నాము. శోభాయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. మలి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పాలు పంచుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనకు తెలుసు, 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఖరతబాద గణేశునికి దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఈ 10 రోజుల పాటు కూడా అక్కడికి వెళ్లటం జరిగింది. ఈ రోజు 11 రోజు గణేష నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో శోభాయమానంగా శోభాయాత్ర ముందుకు కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఖరతబాద గణేశుణ్ణి దర్శించుకునేందుకు చివరిసారిగా అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, గణేష శోభాయాత్ర ముందుకు సాగుతోంది. వేలాదిగా భక్తులు వెళ్తూ శోభాయాత్రలో పాలు పంచుకోవటమే కాకుండా గణేశుణ్ణి కడసారి చూస్తున్నారు. గంగమ్మ ఒడికి మరి కాసేపట్లోనే ఖరతబాద్ గణేశుడు చేరుకోబోతున్నారు. క్రేన్ నెంబర్ 4లో గణేష్ నిమజ్జనోత్సవం జరగబోతోంది. అయితే మలి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పై మనం భక్తుల కోలాహలం చూస్తున్నాం. శోభాయాత్రలో పాలు పంచుకునేందుకు ఘననాథుల్ని చూసేందుకు ట్యాంక్ బండ్ వద్దకి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. మరోపక్క మనం ఖరతబాద్ గణేశుడి శోభాయాత్రని కూడా చూస్తున్నాము. గణేశుని శోభాయాత్రలో ఎటువంటి అపశృతి ఎటువంటి అవాంఛనీయాలు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన భద్రత మధ్య ఖరతబాద్ గణేశుణ్ణి శోభాయాత్రగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ భారీ టస్కర్ మీద మనం చూస్తున్నాము సప్తముఖ మహాగణపతిని. సప్తముఖాలతో ఆయన మనకి ఇన్ని రోజులు దర్శనమిచ్చారు. ఇక మరోపక్క మనం చార్మినార్ వద్ద కూడా చూస్తున్నాము భక్తుల కోలాహలం. కోలాటాలతో నృత్యాలు చేస్తూ వారంతా మనకు కనిపిస్తున్నారు. ఎస్, మనం విజువల్స్ లో చూస్తే చార్మినార్ దగ్గర మనం దృశ్యాలు చూస్తున్నాము. ట్యాంక్ బండ్ వద్ద మహిళల కోలాటాలు మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క ట్యాంక్ బండ్ దగ్గర కూడా మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు. ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి ఆ ఏర్పాట్లు కావచ్చు, శోభాయాత్రని కావచ్చు, అంతేకాకుండా పోలీసుల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకో పక్క ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆ శోభాయాత్రని కూడా మనం చూస్తున్నాము. ఊరేగింపుగా భక్తులంతా కూడా ఆ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఈ 9 రోజుల్లో ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లలేని భక్తులు ఇప్పుడు ఈ శోభాయాత్రలో పాలు పంచుకుంటున్నారు. వారంతా కూడా డప్పు చప్పుళ్లతో వాయిద్యాలతో ఆ గణేశుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ దగ్గర మొత్తం కూడా జనసంద్రంగా కనిపిస్తోంది. బడా గణేశుణ్ణి దర్శించుకునేందుకు చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు. హుసేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర గణేశుడి నిమజ్జనం జరగబోతోంది. అయితే అక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఇంకో పక్క మన ఫస్ట్ చార్మినార్ దగ్గర చూస్తే పోలీసుల పహారాతో పాటు కోలాహలం కూడా కనిపిస్తోంది. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఆ మార్గం గుండానే రాబోతున్న నేపథ్యంలో ఆ ప్రాంతమంతా కూడా పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకో పక్క మిడిల్ బాక్స్ లో మనం చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు కూడా సీఎం రేవంత్ వెంట ఉన్నారు. అక్కడ ఆ కోలాహలం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ శోభాయాత్ర నిమజ్జనోత్సవాలు అన్ని కూడా ఘనంగా జరగాలి అంటూ ముందు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకో పక్క ఖరతబాద గణేశుని మనం చూస్తున్నాము. గణేష శోభాయాత్ర అనుకున్న టైం కంటే ముందుగానే ఈరోజు శోభాయాత్రని ప్రారంభించారు. నిన్నే
గణేష్ శోభాయాత్రకు సంబంధించి ఆ టస్కర్ ఏర్పాటు చేయడం కావచ్చు, వెల్డింగ్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ముందస్తుగా చేశారు. ఇక 6 గంటల ప్రాంతంలోనే పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గణేషుణ్ణి టస్కర్ మీదకి ఎక్కించడం కూడా జరిగింది. ఇక అక్కడి నుండి శోభాయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఈ 3 విజువల్స్ మనం చూస్తున్నాము, ఒక పక్క చార్మినార్, ఇంకో పక్క ట్యాంక్ బండ్, ఇంకో పక్క ఖైరతాబాద్ మహాగణేషుని మనం చూస్తున్నాం. చూడముచ్చటగా మనకు కనిపిస్తున్నాయి గణేషుడి విగ్రహాలన్నీ కూడా రకరకాల ఆకృతుల్లో, రకరకాల రూపాల్లో మనకి గణేషుడు దర్శనమిస్తున్నారు. అయితే ప్రతి వాహనం వెంట కూడా వారంతా భక్తులు భారీగా వస్తున్నారు. ప్రసాదాల్ని ప్రతి ఒక్కరికి పంచుతూ ఆశీర్వచనాలు అందిస్తూ గణేషులు కనిపిస్తున్నారు. నిమజ్జనోత్సవ కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ మహానగరం మొత్తం కూడా శోభాయమానంగా వెలిగిపోతోంది. చార్మినార్ దగ్గర విజువల్స్ మనం చూస్తున్నాము, అక్కడ భక్తులు కోలాటంతో నృత్యాలు చేస్తూ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. ఇంకో పక్క ట్యాంక్ బండ్ దగ్గర అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అధికారులు ఆ ఏర్పాట్లు కావచ్చు, క్రేన్స్ గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ మీద వస్తున్న విగ్రహాలకు సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఇటువంటివన్నీ కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్రను కూడా చూస్తుంటే, గణేష్ శోభాయాత్ర కాస్త తొందరగానే జరుగుతోంది, నిమజ్జనం కూడా ఇంకొంత ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రోజు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మలిపూజ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అంటే ఖైరతాబాద్ గణేషుడికి టస్కర్ మీదకి ఎక్కించే ముందుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా నిమజ్జనం టైంలో కూడా చివరిసారిగా పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఆ కార్యక్రమాలు కూడా క్రేన్ నెంబర్ 4 వద్దకి వెళ్ళగానే జరుగుతాయి. అయితే అనుకున్న టైం కంటే ముందుగానే ఈ రోజు బడా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ప్రతి ఏటా చూస్తూ ఉంటాము, కొంత ఆలస్యం జరుగుతూ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా శోభాయాత్రలో కూడా ఎక్కడో ఒక చోట కాస్త భక్తుల రద్దీ నేపథ్యంలో గణనాథులు ముందుకు కదలటానికి శోభాయాత్ర ఆటంకం కలుగుతూ స్లో స్లోగా వెళ్ళడం చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి ఎక్కడా కూడా వాహనాలు ఆగకుండా, భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కూడా వాహనాలు ఆగకుండా ముందుకు కదులుతున్నాయి. మనం భక్తుల్ని చూస్తున్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జన సంద్రంగా కనిపిస్తోంది. ఆ మార్గం గుండానే చాలా వాహనాలు గణనాథులతో కదిలి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య అక్కడ అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా శోభాయాత్రకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రూట్లో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్నంతా కూడా మళ్లించడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అధికారులు ముందస్తుగానే ఆదేశాలు జారీ చేశారు. సో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసేది తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఆ
చేస్తున్నాను. 70 సంవత్సరాలు 74 గణేష్ నవరాత్రిలో సపోర్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి, అందరికీ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్రని మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ సెక్రటేరియట్ మీదుగా గణేష్ శోభాయాత్ర ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్యని మనం చూస్తున్నాం, అక్కడ భక్తుల తాకిడిని చూస్తున్నాం. కోలాహలంగా కనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా కూడా. డప్పు వాయిద్యాలు, డాన్సులు, నృత్యాలతో ఆ ప్రాంతం అంతా కూడా భక్త జనసంద్రంగా మారిపోయింది. ఖైరతాబాద్ గణేషుణ్ణి ఆఖరిసారి నిమజ్జనానికి ముందు ఒక్కసారి దర్శనం చేసుకోవాలి అన్న ఉద్దేశంలో చాలా మంది అక్కడికి చేరుకోవడమే కాకుండా శోభాయాత్రలో కూడా పాలు పంచుకుంటున్నారు. మొత్తం సెక్రటేరియట్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. వారంతా కూడా వారి నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో, చప్పుళ్లతో మోత మోగిస్తున్నారు ఆ ప్రాంతాన్ని. అక్కడ భక్త జనసంద్రంగా మారిపోయింది. బడా గణేష్ ని చివరిసారి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సెక్రటేరియట్ ప్రాంగణం అంతా కూడా జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా మారుమోగిపోతోంది. డీజే పాటలు, చప్పుళ్ళు, డాన్స్లతో మోత మోగిస్తున్నారు సెక్రటేరియట్ ప్రాంగణం అంతా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఖాళీ మనకు కనిపించట్లేదు. శోభాయాత్రలో భాగంగా పాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు. శోభాయాత్రను మనం చూస్తున్నాం, శోభాయమానంగా ముందు కదులుతోంది. సచివాలయానికి బడా గణేషుడు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఇక ఎన్టీఆర్ మార్గ దిశగా ఖైరతాబాద్ బడా గణేష్ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోబోతున్నారు. అక్కడ మరోసారి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అంతేకాకుండా డీ వెల్డింగ్ పనులు కూడా జరిగి అక్కడ గణేషుణ్ణి నిమజ్జనం చేయటం జరుగుతుంది. అయితే ఈ శోభాయమానంగా కదులుతున్న శోభాయాత్రని మనం చూస్తున్నాం. పైన నృత్యాలు చేస్తూ మనకి కనిపిస్తున్నారు. సప్త మహాగణపతిగా మనకు కనిపిస్తున్నారు. సప్తముఖాలతో పైన నాగశేషు మనం చూస్తున్నాము. 9 రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలతో కొలుచుకున్నారు భక్తులు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు సెక్రటేరియట్ ప్రాంగణంలో. ఎక్కడ ఎటువంటి గందరగోళం లేకుండా శోభాయాత్ర ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బడా గణేష్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మొత్తం ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా
ఈ శోభాయమానంగా జరుగుతున్న శోభాయాత్రలో పాలు పంచుకునేందుకు వచ్చిన వారితోనే కనిపిస్తోంది. డాన్సులు వేస్తూ వారి ఆనందోత్సాహాల్ని అక్కడ వ్యక్తపరుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇక చార్మినార్ దగ్గర మనం చూస్తున్నాం, కోలాటాలు అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. బాలాపూర్ గణేష్ అటువైపు నుండి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఈ కోలాహలానికి సంబంధించి ఆ శోభాయాత్రను కూడా మనం చూడబోతున్నాం. ఇక ప్రస్తుతం మన సెక్రటేరియట్ ప్రాంగణంలో మనం ఆ ప్రాంతం అంతా చూస్తుంటే భక్తులతో నిండిపోయింది. ఎక్కడికక్కడ చివరిసారిగా బడా గణేష్ ని దర్శించుకునేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఆ ఖైరతాబాద్ గణేషుణ్ణి నవరాత్రుల్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ టైంలో కుదరని వాళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడమే కాకుండా హైదరాబాద్ నలువైపుల ఏర్పాటు చేసిన ఆ గణనాథుల్ని కూడా ఒకేసారి దర్శించుకుంటూ వారి భక్తిని వెల్లడిస్తున్నారు. మనం ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను చూస్తున్నాము. అనేక మంది అక్కడికి విచ్చేశారు. భక్తులంతా కూడా కోలాహలం మధ్య ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముందు కదులుతోంది. మరి కాసేపట్లో ఎన్టీఆర్ మార్గదిశగా బడా గణేష్ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోబోతున్నారు. అక్కడ మలి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్ నెంబర్ 4 ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెద్ద పెద్ద గణేష్ల విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ నెంబర్ 4 వద్దే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా క్రేన్ నెంబర్ 4 వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం 70 అడుగులతో ఏర్పాటైన ఈ మహాగణపతి మరి కాసేపట్లోనే నిమజ్జనానికి అక్కడికి చేరుకోబోతున్నారు. అనుకున్న టైం కంటే ముందుగానే ఈసారి బడా గణేష్ ని నిమజ్జనం చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల లోపే పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి టస్కర్ మీదకి గణపతిని ఎక్కించడం కూడా జరిగిపోయింది. అయితే మరి కాసేపట్లో ఆయన నిమజ్జనానికి ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రాంతం ఆ సెక్రటేరియట్ ప్రాంతాన్నంతా మనం విజువల్స్ లో చూస్తున్నాము. భక్తులతో నిండిపోయింది. ఎక్కడికక్కడ వాళ్ళంతా కోలాహలంతో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేవలం హైదరాబాద్ మాత్రమే అని చెప్పుకోవడానికి లేదు, తెలంగాణ వ్యాప్తంగా ఖైరతాబాద్ గణేషుణ్ణి చివరిసారి దర్శించుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాంతానికి అంతా వచ్చారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతితో పాటు మండపాల్లో ఏర్పాటు చేసిన చిన్న చిన్న గణేషుల్ని కూడా నిమజ్జనం చేయడానికి శోభాయాత్రగానే తీసుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక్కసారి దర్శించుకునే భాగ్యం ఈరోజు కలుగుతుంది. కాబట్టి భాగ్యనగరంలో వారంతా కూడా ఒక్కసారిగా ఆ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. 38 క్రేన్లు ఏర్పాటు చేశారు మొత్తంగా. అయితే చిన్న చిన్న గణేష్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మండపాల్లో కూడా. అయితే వాటిని కూడా నిమజ్జనం చేసేందుకు చిన్న చిన్న పాండ్స్ని ఏర్పాటు చేశారు. వాటిని బేబీ పాండ్స్ అంటాం. అలాంటి పాండ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో పెద్ద పెద్ద గణేష్లన్నీ కూడా ఆ క్రేన్ల వద్ద నిమజ్జనం జరుగుతూ ఉండగా చిన్న చిన్న గణపతుల్ని ఆ పాండ్స్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బేబీ పాండ్స్ వీధుల దగ్గర అంటే వివిధ స్ట్రీట్స్ దగ్గర కూడా ఏర్పాటు చేశారు. కేవలం హుస్సేన్ సాగర్ తీరం వద్ద మాత్రమే కాకుండా సో ఎక్కడి వారు అక్కడే గణేష్ ని నిమజ్జనం చేసుకునేందుకు వీలుగాను ఆ ఏర్పాట్లు చేయడంతో పాటు పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే ఏర్పాటు చేశారో వీధుల వెంట వాటన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు వీలుగా ఈ భారీ క్రేన్స్ ని ఏర్పాటు చేశారు. సో 38 క్రేన్లు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి డిలే జరగకుండా నిమజ్జనాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వస్తున్నాయి. ఇక శోభాయాత్రలో కూడా ఎక్కడ ఆలస్యం జరుగుతూ నెమ్మదిగా కదులుతూ కాకుండా భక్తుల జనసంద్రం మధ్యనే ఆ కోలాహలం మధ్యనే త్వర త్వరగా నిమజ్జనాలు అనేవి జరుగుతున్నాయి. అయితే శోభాయాత్రలో వేగంగా సాగుతున్నారు ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని మనం చూస్తున్నాము. సప్తముఖ మహాగణపతి మనకు కనిపిస్తున్నారు. ఆ మహాగణపతిని చివరిసారి దర్శించుకునేందుకు కూడా భారీగా జనసంద్రంగా మారిపోయింది సెక్రటేరియట్ ప్రాంతం అంతా. మరి కాసేపట్లో గణేష్ నిమజ్జనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయానికి బడా గణేషుడు చేరుకున్నారు. శోభాయాత్రని మనం చూస్తున్నాం. శోభాయాత్రలో పాల్పంచుకునేందుకు చివరిసారి చూసేందుకు ఆ ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. ఇక బాలాపూర్ గణేష్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బాలాపూర్ గణేష్ ని కూడా నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే బాలాపూర్ లడ్డు వేలం పాట కూడా జరిగిపోయింది. నిబంధనలు కొత్త కొత్తవి వచ్చినప్పటికీ కూడా
ఆ బాలాపూర్ లడ్డూ దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకొచ్చారు. డిపాజిట్ ఏదైతే ఉంటుందో గత ఏడాది 27 కోట్ల లక్షలకు సంబంధించి అది కూడా చెల్లించి ఆ లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. వేలం పాట కూడా జరిగిపోయింది. 30 లక్షల 1000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి కూడా ఆ వేలం పాటలో లడ్డూని దక్కించుకున్నారు. మనం చూస్తున్నాం భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ఇంకో పక్క ఎన్టీఆర్ మార్క్ ని కూడా క్లియర్ చేశారు. బడా గణేశుడు మరి కాసేపట్లోనే ఎన్టీఆర్ మార్క్ దిశగా క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోబోతున్నారు. నిమజ్జన కార్యక్రమం అక్కడ జరగబోతున్న నేపథ్యంలో విశేషాలు అందించేందుకు మా ప్రతినిధి మా కొల్లీగ సంధ్య సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సంధ్య, థ్యాంక్ యూ ధనలక్ష్మి. గణపతి బప్ప మోరియా అంటూ ఇక్కడ శోభాయాత్ర అయితే కన్నుల పండుగగా జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం భక్తజన సంద్రోహంగా మారిపోయిందని చెప్పాలి. ఎన్టీఆర్ ద్వారా మరి కాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 కు బడా గణేశుడు చేరుకోబోతూ ఉన్నాడు. మహా నిమజ్జన కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు. క్రేన్ నెంబర్ 4 ప్రతి సంవత్సరం లాగానే మహాగణపతిని నిమజ్జనం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉంచడం జరిగింది. అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, మొత్తం ప్లేస్ అంతా కూడా కంప్లీట్ గా పోలీస్ ప్రొటెక్షన్ లోకి మారిపోయిందని చెప్పాలి. గణపతి శోభాయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి భక్త జనం వెల్లవలా తరలివస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ మార్గ్ వరకు మొత్తం అందరూ కూడా ఇక్కడ బడా గణేష్ ని చూడటానికే వచ్చారు. అంటే అతిశయక్తి కాదు, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ మహా విగ్రహంతో పాటు ఆ శోభాయాత్రలో కిలోమీటర్ల తెరబడి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక క్రేన్ నెంబర్ 4 కి కూడా మనం సమీపిస్తూ ఉన్నాము. ఇక మరికొద్ది గంటల్లోనే మహాగణపతి మహా నిమజ్జనం కాబోతూ ఉన్నాడు. సాగరడి చెంతకు బడా గణపతి చేరుకోబోతూ ఉన్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి ఆ నిలువెత్తు రూపం 70 అడుగుల రూపం మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేరబోతోంది. వెళ్ళిరావయ్యా గణపతి అంటూ ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా స్వామివారికి బాయ్ బాయ్ చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంతో కోలాహలం, ఎంతో సందడి, ఎంతో ఉత్సాహం నడుమ పాటలు ఆటలతో స్వామివారికి శోభాయాత్ర ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన నిమజ్జనానికి తరలి దగ్గరుండి మరీ తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సంవత్సరం కూడా బడా గణేశుడు మనకు 70 అడుగుల ఎత్తులో మనకు కనిపిస్తూ ఉన్నాడు. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మట్టి గణపతిని ఈసారి చాలా మంది కూడా దర్శించుకున్నారు. 70 అడుగుల మట్టి ప్రతిరూపాన్ని మరి కాసేపట్లోనే హుస్సేన్ సాగర్ చెంతకు తీసుకురాబోతున్నారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర గణపతిని తీసుకొచ్చి అక్కడ వెల్డింగ్ పనులన్నీ కూడా తొలగించిన తర్వాత బడా గణేష్ నిమజ్జనం అయితే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా కూడా బై 1:30 వరకు కూడా బడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ చేయాలని చెప్పి అటు ఉత్సవ కమిటీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అందరూ కూడా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మార్నింగ్ నుంచి కూడా శోభాయాత్ర పెద్దగా ఆగకుండా ఎంత క్రౌడ్ వచ్చినా కూడా ఆ క్రౌడ్ ని నిలువరించుకుంటూ ఆ పోలీసులు చాలా జాగ్రత్తగా ఈ శోభాయాత్రను అయితే ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కిలోమీటర్ల మేర మొత్తం ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం 38 క్రేన్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ దగ్గర కూడా కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మన సిటీలో బేబీ పాండ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న విగ్రహాలు అక్కడ నిమజ్జనం అవుతూ ఉంటాయి. ప్రస్తుతమైతే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి శోభాయాత్ర తరలివస్తోంది. ఒకవైపు ట్యాంక్ బండ్, మరోవైపు సెక్రటేరియట్ మధ్యలో కన్నుల విందుగా 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి మొత్తం కూడా ఆకాశ హరమ్యాలను తాకే విధంగా, అంటే ఆకాశం నుంచి ఆ దేవదేవుడు భూమి పైన నడిచి వస్తున్నాడా అని అనిపించేంత అద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి దృశ్యం కళ్ళ ముందు ఆవిష్కృతమవుతోంది. ఆ అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వెళ్ళిరావయ్యా గణపయ్య అని, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని, గణపతి బప్ప మోరియా అని నినాదాలు చేస్తున్నారు. డీజేలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఎంతో కోలాహలంతో స్వామివారిని సాగనంపుతున్నటువంటి దృశ్యాలు మనకి చూడొచ్చు. మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాము. గణపతి పండుగ అంటేనే హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో ప్రతిష్టతను.
దేవునితో మనం గణపతి దేవుని చూస్తూ ఉంటాం. విఘ్నాలన్నీ తొలగించేటువంటి ఆ వినాయక చవితి అంటేనే ప్రతి ఒక్కరి ఇంటిని పాది అందరూ కూడా ఎంతో ఇష్టంగా జరిగినటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి. మరి భక్తి శ్రద్ధలతో పాటు ఈ 9 రోజులు 11 రోజులు కూడా పూజిస్తూ ఉంటారు. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి ఆ గణేశుణ్ణి నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా మనకి శాస్త్రీయంగా పురాణాల ప్రకారంగా సైంటిఫిక్ గా కూడా తీసుకుంటే మట్టి నుంచి వచ్చినది ఏదైనా సరే ఆ మట్టిలో కలవటం అనేది అసలైనటువంటి జ్ఞానంగా చెప్తూ ఉంటారు. సో దానికి ప్రతీకగానే మనం ఈ పండుగలన్నింటినీ కూడా ఇచ్చినటువంటి ఆ గణేశుణ్ణి నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా మనకి శాస్త్రీయంగా పురాణాల ప్రకారంగా సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే మట్టి నుంచి వచ్చినది ఏదైనా సరే ఆ మట్టిలో కలవటం అనేది అసలైనటువంటి జ్ఞానంగా చెప్తూ ఉంటారు. సో దానికి ప్రతీకగానే మనం ఈ పండుగలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే గణపతి పండుగ అనేది మనకి చాలా విశిష్టమైనటువంటి పండుగల్లో మొదటి పండుగ. కరెక్ట్ గా భాద్రపద శుద్ధ చవితి నాడు మనం ఈ గణపతి పండుగను చేసుకుంటాము. ఆ రోజే గణపతి వినాయకుడికి సంబంధించినటువంటి పూజాకృతులు యజ్ఞోపవేత ధారణ కూడా అయిందని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా నవరాత్రులు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. గణపతి అవతారాలు మొత్తం 4 అవతారాల్లో మనకి పురాణాల ప్రకారంగా ఉంటాయి. బట్ అవతారం ఏదైనా లంబోదరుడు, భక్తవత్సలుడు, ఏకదంతుడు, పార్వతీ తనయుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినటువంటి సుముఖ ఫేస్ తో ఉన్నటువంటి ఆ వినాయకుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగానే విద్యార్థులు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు, లేదా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వినాయకుడి యొక్క ఆ పండుగను కావచ్చు, వినాయక నిమజ్జనం కావచ్చు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, దేశ వ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అదొక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే మనందరికీ టక్కును గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ లడ్డు. అది లడ్డు ఫేమస్ అయితే ఇక్కడ విగ్రహం పరంగా, ఎత్తు పరంగా కూడా ఖైరతాబాద్ అనేది చాలా ఫేమస్ గా ఉంటుంది. ఆ గణపతిని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. పైగా దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ స్వామి వారిని శోభాయాత్ర ద్వారా అక్కడ ఖైరతాబాద్ నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్కు తీసుకువచ్చేటువంటి ఈ శోభాయాత్ర అనేది నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద భారీ రూపాన్ని టస్కర్ పైన కూర్చోపెట్టి, అంటే 40 టన్నుల వరకు వెయిట్ ఉంది ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి. ఆ వెయిట్ ని తీసుకురావడానికి 100 టన్నుల టస్కర్ ని కూడా ఏర్పాటు చేస్తారు ప్రత్యేక వాహనంలో. దాన్ని కూడా ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారిని దానిపైన ప్రతిష్ఠించి తీసుకుని వస్తూ ఉంటారు. సో మనం చూస్తున్న మార్నింగ్ నుంచి కూడా 6:30 నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమైపోయింది. అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా 1 గంట 1:30 లోపే స్వామివారికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించే విధంగా ఆ మొత్తం అంతా ప్రణాళికలు రచించారు. దాన్ని బట్టే ఇప్పుడు శోభాయాత్ర కూడా కదులుతోంది. ప్రస్తుతం ఇక మరి కొద్ది గంటల్లోనే ట్రైన్ నెంబర్ 4 కూడా చేరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ సంధ్య. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను చూస్తున్నాం. సెక్రటేరియట్ మీదుగా వెళ్తూ ఉంది. అయితే క్రేన్ నెంబర్ 4 వద్ద బరా గణేశుడి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చకచక అక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ నడికి తెలుసుకుందాం. ప్రతాప్, నేను ప్రజెంట్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నా. ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గులకు కూడా బడా గణేష్ యాత్ర అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోబోతుంది. అయితే ఇక్కడికి సంబంధించి జనమంతా కూడా పెద్ద ఎత్తున బడా గణేష్ ను చివరిసారి చూసేందుకు, దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పరిసర ప్రాంతాల్లోకి మొత్తం కూడా జనమంతా వచ్చి చేరుకోవడం జరిగింది. అయితే ఈ కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ వద్దకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ మార్గ్లోని ఉన్న క్రేన్ల వద్ద అంతా కూడా పరిస్థితిని అంతా సమీక్షించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా క్రేన్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ సిబ్బందితో కూడా వారి ఇబ్బందులు కానీ వారి సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా డిస్కషన్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటనే అంశానికి సంబంధించి కూడా వారి నుంచి ఆరా తీయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ సంబంధించి క్రేన్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ సిబ్బందికి సంబంధించి 8 గంటలు మాత్రమే డ్యూటీలో ఉంచాలి. 8 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు రిలీవ్ ఇవ్వాలి
చేయించాలని చెప్పేసి పై స్థాయి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువగా వర్క్ లోడ్ చేసినట్లయితే కనుక అలసిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఖచ్చితంగా ఇక్కడ 8 గంటలు మాత్రమే వర్క్ ఉండేటట్టుగా కూడా చూడాలి. అదేవిధంగా వారికి రెస్ట్ రూమ్స్ కానీ మిగతాకి సంబంధించి వాటర్ కూడా అందుబాటులో ఉంచాలి. ఫుడ్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఈ మార్గం నుంచి కూడా వెళ్తూ క్రేన్లతో పాటు ఆ విధంగా ఈ పరిసర ఈ మార్గాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా సాగరాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నిమజ్జనం తర్వాత ఇక్కడ ఈ వేస్టేజ్ కానీ అన్ని తరలించే విధానం సంబంధించి కానీ ఇక్కడ ముఖ్యంగా బడా గణేష్ను నిమజ్జనం చేసే ఈ క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. ఈ బడా గణేష్ సంబంధించిన నిమజ్జనం చేసే ఈ ప్లేస్, ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ మొత్తం 70 అడుగుల ఎత్తు ఉంటుంది కాబట్టి బడా గణేష్ సంబంధించి మునిగి అంటే సాగరంలో వేసిన తర్వాత ముంపుకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా ఉన్న ఒక జేసీబీ తోటి కూడా మొత్తం చాలా లోతుగా కూడా మొత్తం దాన్ని అంతా మట్టిని అంతా కూడా తీసి సైడ్కి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడ మొత్తం లైఫ్ జాకెట్లు కానీ ప్రత్యేకమైన బోట్లు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పోలీసులు కానీ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రధానంగా చూడవచ్చు మా బడా గణేష్ వస్తున్న సందర్భంగా మొత్తం ఈ మార్గం అంతా కూడా మొత్తం మిగతా గణనాథులందరినీ కూడా అన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. మిగతా మార్గాలకు సంబంధించి ఎన్టీఆర్ మార్గం కాకుండా మిగతా ట్యాంక్ బండ్ మార్గాన్ని అదేవిధంగా నెక్లెస్ రోడ్ మార్గంలో ఆ మార్గంలో మాత్రమే నిమజ్జనం జరిగేటట్టుగా ఆ రూట్లోకి మిగతా గణనాథులందరూ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో బడా గణేష్ కూడా వస్తున్నారు కాబట్టి బడా గణేష్ను చివరిసారిగా చూసుకునేందుకు పెద్ద ఎత్తున జనం కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రజెంట్ సచివాలయం వద్ద ఉన్న బడా గణేష్ మరి కాసేపట్లో అంటే ఒక 1/2 అవర్ లేదు 1 అవర్లో ఈ ప్రాంతానికి క్రేన్ నెంబర్ 4 వద్దకు శోభాయాత్రగా వస్తున్న పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎందుకంటే గంగమ్మ ఒడికి చేరుకునే సందర్భంగా చివరిగా మళ్ళీ మరోసారి పూజలు కూడా చేస్తారు. ఆ చివరి పూజలకు సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యు అధ్యక్షుడిగా ఉన్న ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే దానానాయందర్తో పాటు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చివరి పూజలో పాల్గొంటారని చెప్తున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి చివరి పూజలో పాల్గొంటారని మొదట్లో అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం ఇక్కడ పరిస్థితిని అంతా సమీక్షించేసిన తర్వాత అంటే గణనాథుడు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు సీఎం ఇక్కడ ఉంటే భద్రతా పరంగా మిగతా అంశాలకు సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ సీఎంను పరిశీలన చేసిన తర్వాత మూమెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గం నుంచి కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పటి నుంచి గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా వేగంగా ఇటు మూవ్ చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారు. ఈ పూజలను చివరిసారి జరిగే ఈ పూజలను దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అసలు హైదరాబాద్లో గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలు అంటేనే చాలా స్పెసిఫిక్గా చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి చివరి రోజు కాబట్టి నిమజ్జనం జరుగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ 70 అడుగుల గణేష్ కాబట్టి ఈసారి ఎకో ఫ్రెండ్లీ నేపథ్యంలో మట్టితో తయారు చేసిన గణనాథుడు దాదాపు నవరాత్రుల సందర్భంగా ఉత్సవాల సందర్భంగా అంటే ప్రత్యేక పూజలు చేసుకున్న సందర్భంగా చివరగా గంగమ్మడికి చేరుకోబోతున్నారు. గంగమ్మడికి చేరుకున్న సందర్భంగా కూడా భక్తులంతా కూడా దర్శించుకునేందుకు కూడా 2 మార్గాలు ఎన్టీఆర్ మార్గం వద్ద మనం చూడవచ్చు. 2 మార్గాలు ఉంటాయి, వచ్చే పోయే మార్గాలు ఉంటాయి. అయితే ఈ పోయే మార్గంలోకి సంబంధించి ఇక్కడ ఈ మార్గంలోకి గణనాథుడు వస్తాడు. మరో అవతల మార్గంలో పూర్తిగా భక్తుల్ని సందర్శనం చేయడం కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కానీ అది వాటర్ బోర్డు సంబంధించిన కంట్రోల్ రూమ్ అట్లా అన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు కూడా చేసుకున్నారు. ఫైర్కు సంబంధించి అగ్నిమాపక దళానికి సంబంధించిన వాహనాలు కానీ ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరోవైపు పోలీసులు కానీ అదేవిధంగా 108 సిబ్బంది కానీ ఈ ప్రైమరీ హెల్త్కు సంబంధించి కూడా వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఏమైనా ఎవరికైనా అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా ఏమైనా ఇబ్బందులు జరిగినా కూడా వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం అనుకుంటే 108 ద్వారా తరలించేందుకు కూడా 108 వాహనాన్ని కూడా రెడీగా ఉంచారు. మొత్తం మీద ఇక్కడ పోలీసులు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అన్ని చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ మొత్తం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనంకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత ఈ మార్గానికి సంబంధించి మొత్తం ఎన్టీఆర్ మార్గంలో 11 క్రేన్లు ఉన్నాయి. ఈ 11 క్రేన్లకు సంబంధించి కూడా ఎక్కడ ఈ ఒక్క గణనాథుని కూడా ఇక్కడికి డైవర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనంకి సంబంధించి
ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చక్కచక్క ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగాలనే ఆలోచనతో మిగతా గణనాథులంతా కూడా ఇక్కడికి ఈ పరిసర మార్గంలోకి రాకుండా డైవర్ట్ చేసిన పరిస్థితి. మొత్తం ట్యాంక్ బండ్ మరోవైపు నెక్లెస్ రోడ్ మార్గంలోకి పంపిస్తున్నారు. మొత్తం ఈ పరిసర చుట్టుముట్టు ఈ హుసేన్ సాగర్ చుట్టుముట్టు మొత్తం 38 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఒక ఎన్టీఆర్ మార్గంలోనే 11 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ 11 క్రేన్లకు సంబంధించి కూడా అంతా ప్రజెంట్ అయితే అన్ని ఆపేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ గణనాథుడికి నిమజ్జనం తర్వాత మిగతా వాటిని అలో చేస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా సిబ్బంది అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ట్రయల్స్ కూడా చెక్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వాటికి క్రేన్లో తొడిగించి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటి కూడా ఏర్పాట్లను అన్నిటి కూడా చేసుకున్నారు. సో మొత్తం మీద ఖైరతాబాద్ బడా గణేష్ కు సంబంధించిన నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 క్రేన్లను కూడా సన్నద్ధం చేశారు. ఇక్కడ ఇక్కడికి రాగానే వెంటనే వాటికి జోడించి నిమజ్జనం చేయాలని కూడా చూస్తారు. సో మొత్తం మీద ఇక్కడికి సంబంధించి పోలీసులు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇతర సిబ్బంది అంతా కూడా మొత్తం మీద ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని చర్యలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ప్రజెంట్ సచివాలయం వద్ద ఉన్న గణనాథుడు మరి కాసేపట్లో క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా చేరుకొని ఉన్నారు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. సో ఓవరాల్ గా బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి క్రేన్ 4 వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత సెక్రటేరియట్ వద్ద శోభాయాత్ర కొనసాగుతోంది. అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్ టు 10 టీవీ.